ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य बुद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము। ముందుగా మేషరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఈ యొక్క మేషరాశి వారికి స్త్రీ పురుషులకు అలాగే వ్యాపారవేత్తలకు ఈ యొక్క జూన్ నెలలో ఆర్థికంగా అభివృద్ధి పరంగా అనేక రకములైనటువంటి ఆదాయముతో కూడినటు కొన్ని కార్యక్రమాలు తప్పక వారికి జరుగుతాయి। కాబట్టి ఈ రాశి వారికి ప్రతి విషయములోనూ అనేక రకముల ధనవృద్ధి కలుగుతుంది। వ్యాపారాలు చేసేటటువంటి వారికి వ్యాపారంలో లక్ష్మి గడిస్తారు। అలాగే కుటుంబములో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ యొక్క సమస్యలను అధిగమించి భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో కూడినటువంటి ప్రేమాభిమానాలను సాధించగలుగుతారు। అలాగే కుటుంబపరంగా అన్నదమ్ముల మధ్య కానీ అలాగే కుటుంబంలో సంబంధించిన బంధువులతో కానీ విరోధములు ఉన్నవారు ఈ యొక్క విరోధములు శత్రు బాధల నుంచి సంతోషంగా బయటపడి వారి యొక్క సంతోషానికి వారి యొక్క వినోదాలకి వారి యొక్క శుభకార్యములకు సంతోషంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు। అదే విధముగా వీరికి ప్రతి విషయములోనూ అనుకూలతమైన స్థానాన్ని సాధించుకుంటారు। ఆదాయము 14 అలాగే ఖర్చు కూడా సమభాగాలుగా ఉన్నది। అయినప్పటికీ ఊహించని ధనలాభం మనము అనుకున్న దానికంటే ఒక రూపాయి మనకి ఏదో ఒక రూపాన మన కుటుంబానికి చేరుకుంటుంది। అలాగే మనం చేసే ఒక వృత్తి వ్యాపారాలలో కానీ మన యొక్క బిజినెస్లలోనే కానీ ఏదో ఒక రూపంగా మనకి ధనవృద్ధి కలుగుతుంది। అలాగే నిరుద్యోగులకు ఒక ఉద్యోగ ప్రాప్తి ఏర్పడే విధంగా మంచి సూచనలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి। అదే విధముగా ఈ యొక్క గవర్నమెంట్ జాబుల్లో కానీ చేసేటువంటి వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే వివాహం కాని స్త్రీలకు మరియు పురుషులకు ఈ మాసములో తప్పక వివాహ యోగము ఏర్పడుతూ ఉంది। తప్పక వారికి శుభకార్యములు అనుకూలంగా వస్తాయి। అదే విధముగా సంతానము లేని వారికి సంతాన యోగము కలిగేటటువంటి అవకాశము వీళ్ళకి అనుకూలంగా ఉంది। అలాగే ఒక కుటుంబములో అనారోగ్యంతో ఏర్పడుతున్నటువంటి సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆయు ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతో అభివృద్ధి చెందేటటువంటి అనుకూలమైన స్థానాలు వీరికి ముందుగా వస్తాయి। అలాగే విద్యార్థులకు అనుకున్న రీతిలో మార్కులు సాధిస్తారు। అలాగే మంచి ర్యాంకులు సాధించి వారు కోరినటువంటి కాలేజీల్లో ఉత్తమమైన సీట్లను పొందగలుగుతారు। అలాగే ఈ యొక్క రైతులకు వ్యవసాయ పరంగా మంచి దిగుబడి సాధిస్తారు। తద్వారా వారికి పూర్వంలో చేసినటువంటి అప్పులు రుణబాధలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క రుణములను పూర్తిగా తొలగిపోయి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు। అలాగే గృహాలు నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీరికి అనుకూలమైన స్థానాన్ని ఉన్నది। కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి చిరు వ్యాపారులకు అలాగే ఈ యొక్క బ్యూటీషియన్ చేసేటువంటి స్త్రీలకు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ధన ఆదాయం అనేది ఏర్పడుతూ ఉంది। లోగట జరిగినటువంటి నష్టములు కానీ లోగట చేయాలనుకొని చేయలేకపోయినటువంటి పనులు కానీ ఈ మాసంలో తప్పక నెరవేరుతాయి। కాకపోతే మీ యొక్క ఎదుగుదల మీద జనాకర్షణ అంటే నరదృష్టి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। బంధువులు కానీ మన వంటి గిట్టని వారు కానీ మన పైన యొక్క దృష్టి ప్రభావాలను చూస్తూ ఉంటారు। కాబట్టి వారి యొక్క దృష్టి ప్రభావాలు మన యొక్క జీవన విధానం మీద ప్రభావం కాకుండా ప్రతి విషయంలోనూ మనం దైవారాధన చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ మనకున్న కష్టములన్నింటినీ కూడా తొలగిపోయి ధనధాన్యములతో ఆయు ఆరోగ్యాలతో ముందుకు రావాలి కదా అని ఒక చిన్న పరిహారం అనేది కూడా మీకు తెలియజేస్తాను। ఈ యొక్క పరిహారాన్ని పాటించి మీ సమస్యలను పూర్తిగా వైదొలిగించుకుంటారని ఆకాంక్షిస్తూ ఇప్పుడు ప్రతి సోమవారం మనకు దగ్గరలో ఉన్నటువంటి
దేవాలయంలో ప్రతి ఒక్క సోమవారము అలాగా నాలుగు సోమవారములు ఒక మాసములో మూడు కానీ నాలుగు కానీ సోమవారములు వస్తూ ఉంటాయి. అలాగా ప్రతి ఒక్క సోమవారము శివాలయ దర్శనం చేయండి. అలాగే శివునికి శివపార్వతులకి మీ శక్తి కొలది పలహారములు సమర్పించి పంచామృతాలతోటి అభిషేకం చేయించి ఆ శివదర్శనం చేసుకుని మీ యొక్క సమస్యలను పూర్తిగా తొలగించుకొని మీపై ఉన్నటువంటి నరఘోష కానీ అలాగే వృత్తిలో ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానీ ఈ యొక్క సమస్యలను పూర్తిగా తొలగిపోయి ఆ ఒక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యముల భోగభాగ్యములతో సంతోషంగా అభివృద్ధి చెందాలని ఆ ఒక్క మహాకాళిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.